ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రకాశం జిల్లా మండలమూరు మండలంలోని పోలవరం వద్ద ఉన్న 5వ నెంబర్ ఇసుక రీచుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 టిప్పర్లు 6 ట్రాక్టర్లను సుమారు 234 టన్నులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 13 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. తాళ్లూరుకు దగ్గరలోని ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను ఆపి విచారించగా వాహనాలకు ఎటువంటి బిల్లులు లేవని గుర్తించి వాహనాలను డ్రైవర్లను పోలీస్ స్టేషన్ తరలించారు. ఒంగోలు స్టేషన్ స్టాఫ్ ఎస్సీబీ సిబ్బంది మేమందరం కలిసి మాకు రాబడిన సమాచారం మేరకు తాళ్లూరు విలేజ్ దగ్గరలో ముళ్ళమూరు మండలం పోలవరం 5వ నంబర్ రీచ్ నుంచి ఇసుక అక్రమంగా రాత్రులు అక్కడి నుంచి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని మాకు రాబడిన సమాచారం మేరకు తాళ్లూరుకు దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో మేము నైట్ ఈ తెల్లవారుజామున రూట్ వాచ్ చేసి ఉండగా మాకు మొత్తం 7 ట్రిప్పర్లు వాటితో పాటు 7 డ్రైవర్లని ఇసుక చొప్పున మొత్తం 210 టన్నుల శాండ్ అలాగే 6 ట్రాక్టర్లు ఒక్కో ట్రాక్టర్లో 4 టన్నుల చొప్పున 24 టన్నుల శాండ్ మరియు ఆ ట్రాక్టర్ డ్రైవర్లను స్వాధీనపరుచుకొని వాళ్ళని తదుపరి చర్య నిమిత్తం ఇక్కడ తాళ్లూరు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ఎస్హెచ్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.